అందరికీ నమస్కారం అండి. మన ఈ జాతి కోళ్ళకి 3-4 నెలలు వయసు వచ్చిన తర్వాత డీవామింగ్ ఎలా చేయాలి, ఏ మెడిసిన్ వాడాలి, ఎంత మోతాదు వాడాలి, డీవామింగ్ చేసేటప్పుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సో అవి ఏంటి, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అయితే మాత్రం మనం డీవామింగ్ 3-4 నెలలకి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి, సో అది చేసేటప్పుడు ఖచ్చితంగా కోడిపిల్ల అనేది యాక్టివ్గా ఉన్నప్పుడే చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. లేదు డల్గా ముక్కు చీముళ్ళు గొరకలు జలుబులు ఉన్నప్పుడు డీవామింగ్ చేయకూడదు. రెండోది, కోడిపిల్ల ఖచ్చితంగా 500 గ్రాములు అంటే 1.5 కేజీ అబోవ్ ఉంటే డీవామింగ్ చేసుకోవటం ఉత్తమమైన పని మన ఇంగ్లీష్ మెడిసిన్స్తో. సో మనం స్టార్టింగ్ స్టేజ్ ఫస్ట్ టైం కదా డీవామింగ్ చేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్తో. సో అది ఏం వాడాలంటే ఆల్బోమార్ అనేది వాడుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే డీవామింగ్ అనేది ఎప్పుడైనా మన చిన్న కోడిపిల్లకు కానీ పెద్ద కోళ్ళకు కానీ చేసేటప్పుడు కొంతమంది నోట్లోకి ఇలా స్ట్రైట్గా నోట్లోకి పెట్టేస్తారు, ఇలాగ అలా పెట్టకూడదు, ఇలాగ పక్కకి ఇలా పక్కకి పెట్టేసి ఒక సన్న దారలాగా వేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది టపక్కన కొట్టేస్తారు, టపక్కన ఎప్పుడు కొట్టకూడదు. టపక్కన కొట్టేశారనుకోండి ఆటోమేటిక్గా ఏమైందంటే శ్వాసనాళం అనండి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంగిల్ లాంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోడిపిల్లలు ఎక్కిళ్ళు పెట్టి చచ్చిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి డోసేజ్ విషయానికి వస్తే 0.5 కేజీ అబవ్ ఉంటేనే చేయాలని చెప్పాను కదా, 0.2 నుంచి 0.3 మధ్యలో చేసుకోవాలి. అంటే 0.3 ఎంఎల్ నుంచి 0.2 నుంచి 0.3 ఎంఎల్ మధ్యలో చేసుకుంటే మనకి పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతకుమించి ఎక్కువ చేశారనుకోండి, కొన్ని కోడిపిల్లలు అయితే యాక్టివ్గానే ఉంటాయి, కొన్ని అయితే మాత్రం సిక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం 0.2, 0.3 చేసిన తర్వాత కూడా కంటిన్యూగా 3-4 రోజుల పాటు లేకపోతే 5 రోజుల పాటు మల్టీవిటమిన్ సిరప్లు లివర్ టానిక్ లాంటివి ఇచ్చుకుంటే కోడిపిల్లల మీద అంత ఎఫెక్ట్ పడదు. ఒకటి అరా కోడిపిల్ల డల్ అయినా కూడా ఈ సిరప్ వాడితే అవి కూడా అవ్వకుండా ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటాయి కూడా. సో అవి మనం లెక్క చేయకూడదు. డీవామింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం 100 కోళ్ళకి డీవామింగ్ చేస్తే దాంట్లో 1-2 కోళ్ళు అనేది ఎఫెక్ట్ అవ్వటం కామన్, అంతా జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఏదన్నా మల్టీవిటమిన్ సిరప్లు లివర్ టానిక్ అవి వాడుకుంటే కోడిపిల్ల కొంచెం యాక్టివ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డీవామింగ్ చేసిన తర్వాత కోడిపిల్లలు వీక్ అయిపోయినాయండి అంటారు. డీవామింగ్ చేసిన తర్వాత కోడిపిల్లలు దానాలు తినట్లేదు అని కూడా అంటారు. దానాలు తినట్లేదు అంటే డీవామింగ్ ఎఫెక్ట్ వల్ల కోడి ఖచ్చితంగా అది పిల్ల కానీ పెద్ద కోడి కానీ 10 నుంచి 15 రోజులు లేకపోతే 1-2 రోజులు లేకపోతే 10 రోజులు ఇలాగ 2 రోజుల నుంచి 30 రోజుల వరకు ఎఫెక్ట్ అవుతున్న కోళ్ళు కూడా ఉంటాయి. సో దాన్ని హెల్త్ కండిషన్ బట్టి మనం డీవామింగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అందింది అనుకుంటున్నాను డీవామింగ్ గురించి. ఇంకా ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.